వెల్కమ్ టు సిటీ న్యూస్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన జంగారెడ్డిగూడెం. నా పేరు పావని. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్రంలో సంక్షేమ పాలన కొనసాగాలంటే ప్రజలు మరలా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలి. ఏలూరులో జరిగిన ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్ స్పష్టం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలనపై ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి వెల్లడి. రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులను ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించాలి. చింతలపూడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ సతీమణి సొంగ విజయ విజ్ఞప్తి. సమాజంలో మానవత చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయం. చలివేంద్రం ప్రారంభోత్సవంలో పట్టణ సీఐ రాజేష్ వెల్లడి. వాలంటీర్లు మళ్లీ ఇంటికి రావాలన్నా, పేదవాడి భవిష్యత్తు మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, పిల్లల చదువులు బడులు బాగుపడాలన్నా, వైద్యం వ్యవసాయం మెరుగుపడాలన్నా వచ్చే ఎన్నికలలో 2 ఓట్లను ఫ్యాన్ గుర్తు మీద వేయాలని సీఎం జగన్ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏలూరులోని ఫైర్ స్టేషన్ సెంటర్ లో సీఎం జగన్ ప్రచార సభను నిర్వహించారు. ఈ సభకు వేలాది మంది ప్రజలు హాజరై అధినేత జగన్ కు నీరాజనం పలికారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి సీఎం జగన్ మాట్లాడుతూ గత 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలనను పథకాలను గుర్తు చేశారు. ఇదే పాలన కొనసాగాలంటే మరలా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావాలని అన్నారు. కావున ప్రజలు ఓటు వేసే ముందు ఆలోచించి 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేయాలని అన్నారు. ఏలూరు ఎంపీ కారుమూరి సునీల్ను ఎమ్మెల్యేగా ఆళ్ల నానిని భారీ మెజారిటీతో గెలిపించాలని అన్నారు. అదేవిధంగా రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలలో 25 పార్లమెంటు స్థానాలలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని సీఎం జగన్ కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ప్రజా ప్రతినిధులు, ఎన్నికల అభ్యర్థులు, నాయకులు పాల్గొన్నారు. మరో 2 వారాల్లో జరగబోతా ఉంది కురుక్షేత్ర సంగ్రామం. ఈ ఎన్నికను కేవలం ఎమ్మెల్యేలను, కేవలం ఎంపీలను ఎన్నుకునేందుకు జరుగుతా ఉన్న యుద్ధం కాదు ఇది. ఈ ఎన్నికను వచ్చే 5 ఏళ్ల మీ ఇంటింటి అభివృద్ధిని, పేదవాడి భవిష్యత్తుని నిర్ణయించబోయేది ఈ ఎన్నికను అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని సవినయంగా మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. ఈ ఎన్నికల్లో మీ జగన్కు మీరు ఓటు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగింపు, మరో 2 అడుగులు ముందుకు, ఇంటి ఇంట అభివృద్ధి. మన రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డులున్న కుటుంబాలు దాదాపుగా 1,44,00,000 కుటుంబాలు. వీరందరికీ పథకాలు అందాలా లేదా అని అడుగుతా ఉన్నాను. ఇవాళ వార్షిక ఆదాయం 5 లక్షల దాకా ఉన్నా కూడా ఆరోగ్యశ్రీ కార్డులు ఈ రోజు ఇస్తా ఉన్నాం. ఈ రోజు ఈ రాష్ట్రంలో 93% మందికి ఈ రోజు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన ఈ రోజు వాళ్ళందరికీ కూడా అందుతా ఉంది. రాష్ట్రంలో 1,05,00,000 మంది ఈ రోజు పొదుపు సంఘాల్లో ఉన్న నా అక్క చెల్లెమ్మలు ఉన్నారు. పెన్షన్ తీసుకుంటా ఉన్నా నా అవ్వతాతలు, నా దివ్యాంగులు, నా వితంతువులు, నా ఒంటరి అక్కలు ఏకంగా 66,00,000 మందికి ఈ రోజు పెన్షన్లు తీసుకుంటా ఉన్నారు. వీరితో పాటు రైతు భరోసా అండతో నిలబడిన నా రైతన్నలు మరో 55,00,000 మంది దాదాపుగా నా రైతన్నలు ఉన్నారు. వీరు కాక మరో 60,00,000 మంది అమ్మఒడి తీసుకుంటా ఉన్నారు, విద్యా దీవెన తీసుకుంటా ఉన్నారు, వసతి దీవెన తీసుకుంటా ఉన్నారు. వీరందరూ నా చెల్లెమ్మలు, వీరందరూ ఆ తల్లులు. ఇంతమంది తీసుకుంటా ఉన్నారు ఈ కార్యక్రమం. 0% వడ్డీ కింద, వైఎస్ఆర్ ఆసరా కింద, చేయూత కింద, కాపు నేస్తం కింద, ఈబీసీ నేస్తం కింద అందుకుంటున్న వారు మరో 1,00,000,000 పైగా ఉన్నారు నా అక్క చెల్లెమ్మలు. 31,00,000 మంది నా అక్క చెల్లెమ్మలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి, ఇళ్ల పట్టాలు ఇచ్చి వారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేశాం. అందులో 22,00,000 మంది నా అక్క చెల్లెమ్మలు ఇళ్ళు కూడా కట్టుకుంటా ఉన్నారు. ఈ రోజు మంచి జరిగిస్తా ఉండడం అన్నది జరగాల వద్దా అని ఈ రోజు మీ అందరి సమక్షంలో అడుగుతా ఉన్నా. ఈ మాట అడుగుతూ మరి వీరందరికీ కూడా, ఈ పేదలందరికీ కూడా ఎవరు మేలు చేశాడు, ఎవరు నిజమైన నాయకుడు, ఎవరు లీడర్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. అందరూ ఆలోచన చేయమని చెప్పి మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. ఎవరి వల్ల మీ ఇంటికి మీకు మంచి జరిగింది అని చెప్పి ఒకే ఒకటి అడగండి. ఎవరు ఉంటే ఆ మంచి కొనసాగుతుంది అని కూడా వారందరినీ కూడా అడగండి. ఎవరు ఉంటే ఆ మంచి కొనసాగుతుంది అని మీకు అనిపిస్తుందో ఆ తర్వాత ఆలోచన చేసి ఆ తర్వాత ఓటు వేయండి.
వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, మన పిల్లల చదువులు మన బడులు బాగుపడాలన్నా, మన వైద్యం మన వ్యవసాయం మెరుగుపడాలన్నా, ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి? రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి, ఫ్యాన్ మీద నొక్కాలి. నొక్కి 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీలకు 25 ఎంపీ స్థానాలు, ఒక్కడి కూడా తగ్గేందుకు వెళ్ళలేదు. సిద్ధమేనా? నా కుడి వైపున నాని ఉన్నాడు, మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడతా ఉన్నాడు. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు నానిపై ఉంచవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నా. నా ఎడం వైపున సునీల్ ఉన్నాడు, మీ ఎంపీ అభ్యర్థిగా నిలబడతా ఉన్నాడు. యువకుడు, ఉత్సాహవంతుడు, మంచి చేస్తాడన్న నమ్మకం నాకు సంపూర్ణంగా ఉంది. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు సునీల్ పై ఉంచవలసిందిగా కూడా సవినయంగా కోరుతా ఉన్నా. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ బిడ్డ మీ జగన్ పై ఉంచవలసిందిగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఉంచవలసిందిగా సవినయంగా మనవి చేసుకుంటూ, మీ అందరి చల్లని దీవెనలకు ఆశీస్సులకు మరొక్కసారి శిరసు వంచి పేరు పేరున కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఎన్నికల ప్రచారంలో భాగంగా గడప గడపకు వెళ్తుంటే తమ ప్రభుత్వ పాలనపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి తెలిపారు. రాయుడిగూడెం పట్టణంలోని 11వ వార్డులో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో భాగంగా వైఎస్ఆర్సీపీ నాయకులు గడప గడపకు వెళ్లి ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. అనంతరం స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ తాతకుంట నాగలక్ష్మితో కలిసి చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి మీడియాతో మాట్లాడారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను 100% అమలు చేసిన ఘనత సీఎం జగన్ కే దక్కిందని అన్నారు. కావున ఎవరిని ఎన్నుకుంటే మంచి జరుగుతుందని ఆలోచించి ప్రజలు ఓట్లు వేయాలని కోరారు. రానున్న ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ ఏలూరు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్, చింతలపూడి ఎమ్మెల్యే అభ్యర్థి ఖమ్మం విజయరాజులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు కాసర తులసిరెడ్డి, బత్తిన చిన్న, తాటకుంట్ల రవికుమార్, ముప్పిడి శ్రీను, వీరవల్లి సోమేశ్వరరావు, గెద్దాడ శ్రీనివాస్, కాసర శేషారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పద్నాలుగో వార్డులో గడప గడపగా చేస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా చక్కని స్పందనిస్తున్నారు. మీరు రావక్కర్లేదమ్మా, మేము ఓటేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు చాలా పథకాలు ఇస్తున్నారు. ఈరోజు నిలవన్నామంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిందే. అమ్మఒడి కానీ చేయూత కానీ ఇలాంటి పథకాలు ఎన్నో ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాటిస్తే మడం తిప్పరు, చెప్పారంటే చేస్తారు. పాదయాత్రలో ఎవర కష్టాలు సుఖాలు చూసి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరు మంచి చేస్తారో ఎవరు చెడు చేస్తారో మీకు తెలుసు. దాన్ని బట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలని కోరుకుంటున్నాను. ఈరోజు మా పద్నాలుగో వార్డులో మన మున్సిపల్ చైర్మన్ గారు బత్తి నాగలక్ష్మి గారు, అలాగే ఇంకా నాతోటి కౌన్సిలర్స్, అలాగే మన వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి 14వ వార్డులో గడప గడపకి తిరుగుతున్నాము. ప్రతి ఒక్కరూ కూడా మీరు రావక్కర్లేదమ్మా, మేమందరం ఫ్యాన్ గుర్తుగా ఓటేస్తాము. జగన్ గారు చేసిన సంక్షేమ పథకాలు వల్ల మీరు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. దానివల్ల మేము లాభం చాలా పొందాము. మీ ఫ్యాన్ గుర్తుగా ఓటేస్తామని చెప్తున్నారు. అలాగే నా వార్డులో ఎన్నో సంవత్సరాలుగా వేయని రోడ్లు కూడా మా ప్రభుత్వం వచ్చాక మా చైర్మన్ గారికి సహకారంతో, అలాగే మా కౌన్సిలర్స్ సహకారంతో మన గర్ల్స్ హై స్కూల్ రోడ్డు, అలాగే పెద్ద పెద్ద రోడ్లు చాలా వేసాము. పైప్ లైన్లు, ట్రైన్లు చాలానే వేసాము. అందుకే ప్రతి ఇంటికి వెళ్ళినా వెళ్ళి ఓటు అడుగుతున్నా అందరూ అక్కలేద్దామా, మీరు చేసిన అభివృద్ధి వల్ల మేమే ఓటేస్తామని చెప్తున్నారు. ఈ నెల 13వ తేదీన జరిగే ఎన్నికలలో కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజల్ని చింతలపూడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ సతీమణి, సొంగ విజయ కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 21వ వార్డులో కూటమి పార్టీల నాయకులు నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో విజయ పాల్గొన్నారు. నాయకులతో కలిసి గడప గడపకు వెళ్లి ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజల వద్దకు వెళ్లినప్పుడు తమకు అపూర్వ స్వాగతం పలుకుతున్నారని అన్నారు.
వచ్చే ఎన్నికలలో కూటమి అభ్యర్థులకు ఓట్లు వేస్తామని చెబుతున్నారని అన్నారు. ప్రజలంతా సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఏలూరు ఎంపీగా పుట్టా మహేష్ ను, చింతలపూడి ఎమ్మెల్యేగా సొంగ రోషన్ కుమార్ ను గెలిపించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో రాజాన సత్యనారాయణ, పెనుమర్తి రామ్ కుమార్ తో పాటుగా టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నమస్తే అండి. ఈరోజు మేము జంగారెడ్డి గూడెం డోర్ టు డోర్ ప్రోగ్రామ్ లో పాల్గొన్నాము. చాలా బాగుంది స్పందన. ప్రతి ఒక్కరిని కలుస్తున్నాము. ప్రతి ఒక్కరికి సూపర్ సిక్స్ పథకాలు, అన్ని పథకాలు మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ప్రజలు కూడా మంచికి స్పందిస్తున్నారు, మాతో మంచిగా ఇంటరాక్ట్ అవుతున్నారు. తప్పకుండా తెలుగుదేశం బీజేపీ, జనసేన పార్టీకి ఓటేసి మద్దతు తెలుపుతా అని చెప్పారు. ఈ ఎన్నికల్లో ఏలూరు ఎంపీగా ఎంపీ పుట్టా మహేష్ గారిని, చింతల్పూడి ఎమ్మెల్యే రోషన్ గారిని భారీ మెజారిటీ తో సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపిస్తామని అందరు మాకు చెప్తున్నారు. ప్రచార కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం పట్టణం నుంచి 21వ వార్డులో మన ఉమ్మడి అభ్యర్థి తెలుగుదేశం పార్టీ అలాగే బీజేపీ, జనసేన ఉమ్మడి సభ్యుడిగా మన చింతపూడి నియోజకవర్గం నుంచి సొంగ రాసం కుమారు అలాగే ఎంపీ క్యాండిడేట్ పుట్ట మహేష్ యాదవ్ గారిని మనం అక్కడ మెజార్టీతో గెలిపించుకునే ఉద్దేశంతో వార్డు వార్డులో అప్పుడు మేము 4వ టైము ప్రతి ఇంటికి ప్రచారం చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి మహిళలు ముందంచి ఎక్కడికి వెళ్ళినా మాకు బ్రహ్మరథం పడుతూ మీకే వేస్తామండి, ఈసారి తెలుగుదేశం గెలిపించుకోవడం మా అందరి బాధ్యతని వారంతటా వారే తెలుగు మహిళలు అందరూ ముందుకొచ్చి ఈ రోజున 21వ వార్డులో ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ గారిని అలాగే పుట్ట మహేష్ యాదవ్ గారిని గెలిపించుకునే ప్రయత్నంలో ఇంటింటి ప్రచార కార్యక్రమం అనేది జరుగుతుంది. ఎంతో పటిష్టమైన ప్రణాళికతోటి ఈ రోజున మన చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. అందరికీ బడుగు బలహీన వర్గాల, సామాజిక వర్గాలన్నింటికి కూడా ఉపయోగకరంగా ఉంది. సో ఇదంతా ప్రజలు గ్రహించి ఈసారి అత్యంత భారీ మెజార్టీతోటి తెలుగుదేశానికి అందరూ కూడా సైకిల్ గుర్తు ఓటేసి గెలిపించాలని. సమాజంలో మానవత చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని పట్టణ సిఐ రాజేష్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సబితా శ్రీనివాస్, కన్నా లక్ష్మణరావు సహకారంతో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని సీఏ రాజేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని అన్నారు. ఈ చలివేంద్రాల ఏర్పాటుకు దాతలు సహకరించడంతో పాటుగా ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దల్లి కేదారేశ్వర రెడ్డి, గద్దె సత్యనారాయణ, ఇమ్మంది మాధవరావు, ఆకుల ధర్మరాజు, త్రిపుర సుందరి, ఎల్ రఘురాం, వెంకన్నబాబు తదితరులు పాల్గొన్నారు. సంస్థ ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమంలో వారి యొక్క దాహాన్ని తీర్చడానికి ఈ యొక్క మంచి కార్యక్రమం చేస్తున్నారు. చల్లటి మంచిగా కార్యక్రమం చేస్తున్నారు. ఈరోజు శ్రీనివాస్ గారి యొక్క వారి యొక్క అత్తగారి యొక్క సంవత్సరాల దినం సందర్భంగా ఈరోజు చాలామంది రహదారు బాధ్యత ఈ యొక్క మధ్య దీనికి మొత్తం కార్యక్రమం మన అధ్యక్షుడు మానవత అధ్యక్షుడు కేదారాశ్రెడ్డి గారు, మరి సత్యనారాయణ గారు, మా సిస్టరు జిల్లాకరణ గారు, సుందరి గారు కూడా ఆధ్వర్యంలో ఈ యొక్క మంచి కార్యక్రమం చేశారు. మానవత ఎప్పుడు కూడా ఈ యొక్క మంచి ముందుగా ఉండి అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కార్యక్రమాన్ని ఏర్పాటు అందించాలి, వారి సహాయ సహకారం. తాము సమాజంలో విరివిగా సేవా కార్యక్రమాలు చేయడానికి సహకరిస్తున్న దాతలకు రుణపడి ఉంటామని వారధి ట్రస్ట్ వ్యవస్థాపకులు, మున్సిపల్ కౌన్సిలర్ వలవల తాతాజీ తెలిపారు. బాలికా విద్యను ప్రోత్సహిస్తూ వారధి ట్రస్ట్ చేపట్టిన కార్యక్రమంలో భాగంగా జానకృష్ణ, చైతన్య వితరణతో పాటు దానేటి చందన వర్షిత అనే విద్యార్థినికి 15,000 ఆర్థిక సహాయం చేశారు. ఈ సందర్భంగా తాతాజీ మాట్లాడుతూ గత 7 సంవత్సరాలుగా తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో సమాజంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు. వీటికి సహకరిస్తున్న దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త ఉక్కుర్తి సీతారాం, స్థానికులు మట్టిపాటి శ్రీను, కట్ట ఆది, గుర్రం వీరబాబు, వలవల మేరీ సుశీల, షేక్ హసీనా, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. స్టూడెంట్
చాలా మంచి వైభవం ఉన్న టైంలో అనుకోకుండా అందరూ చనిపోవడం వల్ల ఆ కుటుంబానికి చిన్న కష్టం వచ్చింది. ఆ కష్టాన్ని మా వార్డు దృష్టికి మా సోదరుడు ఆది ద్వారా నాకు తెలియటంతోనే ఆ కార్యక్రమాన్ని ఇప్పుడే ప్రధానంగా చెప్తాను. మా వార్డు దృష్టి ప్రధానమైన బలం ఇలాంటి దేవుని రూపంలో కాదు. ఈ రోజున చైతన్య గారు వాళ్ళ సతీమణి గారు కాలం బాలకృష్ణ గారు మళ్ళీ సంబంధం జరిగింది. ఆవిడ గుర్తుగా ఒక పాపం చేశానని తను మనస్ఫూర్తిగా రావడానికి ముందుగా మా వార్డు తొందరి తరఫున పాప కుటుంబ సభ్యుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాం. ఇలాంటి దేవుళ్ళు ఉండబట్టే ఇలాంటి చదువుకి ఎలాంటి ఆటంకం లేకుండా ఇలాంటి పిల్లలకి భవిష్యత్తుకి ఆటంకం లేకుండా ఇలాంటి దేవుళ్ళ రూపంలో దాతల వల్లే ఈ కార్యక్రమం ముందుకెళ్తుంది. ఈ కార్యక్రమానికి సహకరించిన సోదరుడు మన చైతన్యకి మా వార్డు సందర్శించి బాగా తెలుసుకున్నాం. టీడీపీ జనసేన మేనిఫెస్టో పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, రాబోయే ఎన్నికలలో కూటమి అభ్యర్థులు గెలవడం ఖాయమని టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 10వ వార్డులో కూటమి పార్టీల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో టీడీపీ చింతలపూడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ సత్యమణి, సొంగ విజయ పాల్గొన్నారు. కూటమి పార్టీల నాయకులతో కలిసి గడప గడపకు వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ తెలగరపు జ్యోతి, జనసేన నాయకులు ఉక్కొత్తి సీతారాం మాట్లాడుతూ తమ పార్టీల అధినేతలు ఇటీవలే ప్రకటించిన మేనిఫెస్టో పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని అన్నారు. కావున రాబోయే ఎన్నికలలో కూటమి ఏలూరు ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్, చింతలపూడి ఎమ్మెల్యే అభ్యర్థి సొంగ రోషన్ కుమార్లను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు కర్పూరి రమాదేవి, వలవల తాతాజీ, నాయకులు గుమ్మడి ప్రసాద్, చెరుకూరి శ్రీధర్, చిట్టిబోయిన రామలింగేశ్వరరావు, అబ్బిన దత్తాత్రేయ, అల్లూరి రామకృష్ణ, షేక్ యాకో తదితరులు పాల్గొన్నారు. గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి నెలకు 1500 మీకు ఇస్తారు. చంద్రబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, మిత్రపక్షాల ఐక్యత సైకిల్ గుర్తుకి మన ఓట్లు, తెలుగు దేశం బాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, సైకిల్ గుర్తుకి మన ఓట్లు. మరి ఈ రోజున 1వ వార్డు నుంచి 11వ వార్డు వరకు కూడా గడప గడపకి ప్రచార కార్యక్రమాన్ని తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా తిరుగుతున్నారు. మరి ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. మరి యొక్క కార్యక్రమంలో 3 పార్టీలు కూడా ఎంతో ఉత్సాహంతో మరి ముందుకు సాగుతున్నాయి. మరి ఈ రోజు యొక్క కార్యక్రమం విజయవంతం అవుతుందని ప్రతి ఒక్కరూ కూడా ఆర్తలిస్తూ మరి ఎంతో ఉత్సాహంతో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు అందరం కూడా కలిసి డోర్ టు డోర్ 1వ వార్డు నుంచి 11వ వార్డు వరకు కూడా డోర్ టు డోర్ తిరగడం జరుగుతుంది. ప్రజల్లో స్పందన బాగా వస్తుందండి. బాబు గారు మేనిఫెస్టోలో ఇచ్చిన పథకాలన్నీ కూడా ఇంటింటికి వివరిస్తూ అదే విధంగా బాబు గారు వచ్చి రాగానే 4000 పెన్షన్ పెంచుతానన్నారు, వికలాంగులకు 6000 పెన్షన్ ఇస్తానన్నారు. ఇవన్నీ కూడా వివరిస్తూ మేము ప్రజల్లోకి తీసుకెళ్లడం జరుగుతుంది. ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ గారిని, పుట్టా మహేష్ యాదవ్ గారిని ఎంపీ గెలిపిస్తారని ఆశిస్తూ మన ఉమ్మడికోట అభ్యర్థిగా పోటీ చేస్తున్న సొంగ రోషన్ కుమార్ గారికి, ఎమ్మెల్యే గారికి, అలాగే మన ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ కుమార్ గారికి ఇద్దరికి సైకిల్ గుర్తుపై ఓటీ తమ అమూల్యమైన ఓటమిత్ర కోరుచు. మన జంగారెడ్డి కూడా 11 మేనిఫెస్టోలు అందరూ చూసుకుని ఇలాంటి మేనిఫెస్టో ఇంత ముందు లేదు, మరి ఇలాంటిది రాదని కోరుకుంటూ సెలవిస్తున్నాం. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, చూస్తున్నాండి సిటీ న్యూస్. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీ రామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీ రామచంద్ర దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది. మీ శ్రీ రామచంద్ర మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, 3 నెలల కాల పరిమితిపై 5% వడ్డీ,
ఆరు నెలల కాల పరిమితిపై 6% వడ్డీ, 6 నెలల నుండి 1 సంవత్సరం లోపు 7% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 10% వడ్డీ మరియు 7 సంవత్సరాల 96 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీ మెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరి అయిన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీరామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందుగల డాక్టర్ బండారు శ్రీలత ఎంబీబీఎస్ డిఎన్బీ ఓబీజీ గారిచే గర్భిణీలు, బాలింతలు, స్త్రీల సంబంధిత సమస్యలకు అత్యాధునిక వైద్యం మరియు సంతానలేమికి ఐయుఐ మొదలగు విధానాలలో శస్త్రచికిత్స అందించబడును. 24/7 ప్రసూతి సేవలు, అండాశయ సమస్యలకు, గర్భసంచి మొదలగు సమస్యలకు లాప్రోస్కోపీ విధానాలలో శస్త్రచికిత్స, అలాగే గర్భిణీ పరీక్షలు, రక్తహీనత, ఉమ్మనీరు తగ్గిపోవడం, బిడ్డ బరువు తక్కువగా ఉండటం, గర్భిణీలకు వచ్చే షుగర్, అధిక బీపీ సమస్యలు, నెలసరి ఇబ్బందులకు అత్యాధునిక వైద్యం అందించబడును. సంప్రదించండి అత్తలి పోసేశ్వరరావు ఎంబీబీఎస్ డిఎన్బీ ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ మరియు తూటికుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్, టిటిడి కళ్యాణ మండపం ఎదురుగా, అస్వారావుపేట రోడ్ జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08821224104 అండ్ 8332004104. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో వైద్యం అందించబడును. అలాగే చెవి నుండి చీము కారడం, కర్ణబేరికి రంధ్రాలు పడటం, మైక్రో ఇయర్ సర్జరీలు చేయబడును మరియు సైనసైటిస్ సమస్యలకు టాన్సిల్స్, అడినాయిడ్స్, అలాగే చెవి, ముక్కు, గొంతులో పొరపాటున ఇరుక్కున్న వస్తువులు ఎండోస్కోపీ ద్వారా తీయబడును. చిన్నపిల్లల్లో వచ్చు జ్వరాలు, విరోచనాలు, ఫిట్స్, కామెర్లు మొదలగు సమస్యలకు వైద్యం. నవజాత శిశువులు మరియు పిల్లలకు కలిగే ఊపిరి సమస్యలు, మెదడువాపు వంటి సమస్యలకు అత్యాధునిక వైద్యం అందించబడును. అలాగే అత్యాధునిక పిఐసియు, ఎన్ఐసియు, అలాగే ఫోటోథెరపీ యూనిట్లు, చిన్నపిల్లలకు సంబంధించిన వెంటిలేటర్తో ఎమర్జెన్సీ కేసులు 24/7 చూడబడును. సంప్రదించండి అత్తలి పోసేశ్వరరావు ఎంబీబీఎస్ డిఎన్బీ ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ మరియు తూటికుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్, టిటిడి కళ్యాణ మండపం ఎదురుగా, అస్వారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08821224104 మరియు 8332004104. వెల్కమ్ బ్యాక్. గోపాలపురం మండలం జగన్నాథపురం వద్ద ఏర్పాటు చేసిన జిల్లా ఎన్నికల చెక్ పోస్ట్ వద్ద అధికారులు భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. వాహన తనిఖీలలో భాగంగా హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళుతున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అధికారులు తనిఖీ చేశారు. ఈ తనిఖీలలో సుమారు 2 కోట్ల రూపాయల నగదును అధికారులు గుర్తించారు. అయితే ఈ నగదుకు సంబంధించి ఎటువంటి పత్రాలు చూపించకపోవడంతో వీటిని స్వాధీనపరుచుకున్నారు. ఈ నగదు యజమాని సంబంధిత పత్రాలను అధికారులకు అందజేసి నగదును వెనక్కి తీసుకోవాలని సూచించారు. కార్మికుల హక్కులను కాపాడేందుకు న్యాయవాదులు కృషి చేయాలని
ప్రిన్సిపల్ సివిల్ జడ్జ్ సిహెచ్ కిషోర్ కుమార్ సూచించారు. మేడేను పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం కోర్టు ప్రాంగణంలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో రిపీట్ మేడేను పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం కోర్టు ప్రాంగణంలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కేఎస్ఆర్ తేజస్వితో కలిసి సివిల్ జడ్జి కిషోర్ కుమార్ పాల్గొని పలు అంశాలపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ విత్తనాల రాజు, న్యాయవాదులు యేసుబాబు, శేఖర్, బండారు లతా కుమారి, బల్లే సాయి కుమారి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లాలంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలని పార్టీల నాయకులు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 19వ వార్డులో ఎన్డీఏ కూటమి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు గడప గడపకు వెళ్లి ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. అనంతరం బీజేపీ పట్టణ అధ్యక్షులు కొప్పాక శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు పగడం సౌభాగ్యవతి, వెంపల రాజు మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి, చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ప్రజలు నిర్ణయించుకున్నారని అన్నారు. కావున రాబోయే ఎన్నికలలో కూటమి పార్టీలు అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ నంబూరి రామచంద్రరాజు, నాయకులు మండవ లక్ష్మణరావు, పరిమి సత్తిపండు, కొండరెడ్డి కిషోర్, షేక్ పీరు, కోనేటి చంటి, గడా సుబ్రహ్మణ్యం, పాకనాటి అంజీ తదితరులు పాల్గొన్నారు. ప్రచారం ఉధృతంలో భాగంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు అయినటువంటి తెలుగుదేశం, బీజేపీ, జనసేన కార్యకర్తలందరూ కూడా 19వ వార్డులో ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తున్నాము. అద్భుతమైనటువంటి స్పందన ప్రజల్లో ఉంది. మార్పు చాలా స్పష్టంగా కోరుతున్నారు. చాలా భారీ మెజారిటీతో నెగ్గుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రజలు చాలా స్పష్టమైనటువంటి మార్పు కోరాలనే దృఢ నిశ్చయంతో ఉన్నారని మాకు స్పష్టంగా కనపడుతుంది. ఎక్కడ చూసినా, ఏ వీధిలో చూసినా, ఏ గల్లీలో చూసినా కూడా ప్రజాస్పందన చాలా బాగుంది. మార్పు కోరాలి. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంపూర్ణమైన అభివృద్ధి అంటే ఏంటి, ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఏ విధంగా శరవేగంగా పరిగెత్తగలుగుతుంది అనేది మనం స్పష్టంగా చూడబోతున్నాం. కాబట్టి ప్రజలు స్పష్టంగా డిసైడ్ అయ్యారు. ఈ రోజు 19వ వార్డులో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమిగా కలిసి ప్రచారం చేయడం జరుగుతుంది. మరి ఎక్కడికి వెళ్ళినా కూడా ముఖ్యంగా స్త్రీలు మాకు నీరాజనాలు పడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాల్లో సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఒకటి ఫ్రీగా ఇస్తున్నాం, బస్సు ప్రయాణం ఒకటి ఫ్రీగా ఇస్తున్నాం. మరి 18 నుంచి 59 సంవత్సరాల లోపు ఉన్న మహిళలకి మరి 1500 రూపాయలు ప్రతి నెల ఇస్తుంది మన తెలుగుదేశం గవర్నమెంట్. కాబట్టి ప్రజలందరూ కూడా మరి దీనికి నీరాజనాలు పట్టి మేము ఈ కూటమి తరఫున ప్రజలందరూ కూడా కూటమిని కోరుకున్నారు. మేము కంపల్సరీగా ఈ కేంద్రంలో నుంచి, ఈ రాష్ట్రం నుంచి కూడా గెలుపుకోవటం చాలా కోరుకుంటున్నాము. ప్రజలు ఎవరు ఎక్కడికి వెళ్ళినా ప్రజలందరూ కూడా ఈ గెలుపు గురించి జనసేన, బీజేపీ, తెలుగుదేశం ఈ 3 కూటమి కలిసిన సందర్భంగా మేమెంతో సంతోషం. 8 గంటల పని విధానం అమలైన తర్వాత శ్రామికుడు సమాజంలో ఒక స్వేచ్ఛా పౌరుడిగా ఎదగాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర కోశాధికారి కేవీ రమణ తెలిపారు. మేడే వారోత్సవాల సందర్భంగా గురువారం జంగారెడ్డిగూడెంలోని ప్రభుత్వ టింబర్ డిపో వద్ద పొగాకు బోర్డు వద్ద జెండాలను ఎడ్లపల్లి బుజ్జయ్య, బంగారు సత్యనారాయణలు ఎగరవేశారు. ఈ సందర్భంగా కేవీ రమణ మాట్లాడుతూ, చికాగోలో కార్మికులు పోరాటం చేసి 8 గంటల పని సాధించిన తర్వాతే శ్రామికుడు ఒక మనిషిగా సంపూర్ణత స్థానానికి ఎదిగాడని అన్నారు. ఈ కార్యక్రమంలో వాసుబోయిన శ్రీను, బంగారు సత్యనారాయణ, మజ్జి సామీలు, ఇమ్మంది రాము, రొయ్యల శ్రీను, ఎడ్లపల్లి బుజ్జయ్య, ఎడ్లపల్లి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. మట్టి మీద జెండా ఆవిష్కరణ జరిగింది. 138 సంవత్సరాల క్రితం శ్రామికుడు ఒక మనిషిలాగా జీవించలేదు. ఆనాడు చికాగో కార్మికులు త్యాగం చేసి, అనేక పోరాటాలు చేసి, రక్తదర్పణ చేసి అనేక మంది అమరులయ్యి 8 గంటల పని విధానం సాధించారు. అది ప్రపంచవ్యాప్తంగా వచ్చిన తర్వాత శ్రామికుడు ఒక మనిషిగా ఉన్నాడు. అంతకుముందు చీకటితో పనిలోకి వెళ్తారు, అర్ధరాత్రి పాటు ఇంటికి వచ్చేవాడు. కానీ కుటుంబంతో గడపడానికి కానీ లేకపోతే విశ్రాంతి తీసుకోవడానికి కానీ సరైన సమయం ఉండేది కాదు. ఆ పోరాట ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఈ మనిషిగా నిరూపించేటువంటి శ్రామికుడు నిరూపిస్తున్నాడు. రాబోయే ఎన్నికలలో తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తానని చింతలపూడి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి తొర్లపాటి శ్రీనివాసరావు తెలిపారు. స్వతంత్ర అభ్యర్థి శ్రీనివాసరావు గురువారం జంగారెడ్డిగూడెం పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల వద్దకు వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. రాబోయే ఎన్నికలలో టీవీ రిమోట్ గుర్తుపై ప్రజలు ఓట్లు వేసి తనను చింతలపూడి శాసనసభ్యుడిగా గెలిపించాలని కోరారు.
జంగారెడ్డిగూడెం పట్టణంలోని గోకుల తిరుమల పారిజాతగిరిపై వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆలయ అధికారుల పర్యవేక్షణలో అర్చకులు జరిపిన స్వామివారి కళ్యాణ తంతును భక్తులు వీక్షించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ప్రతి ఒక్కరూ గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని ఆలయ ప్రతినిధులు కోరారు. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో భార్యను భర్త కడతెర్చిన ఘటన జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురంలో చోటు చేసుకుంది. జంగారెడ్డిగూడెంకు చెందిన బొబ్బర వంశీకి శ్రీనివాసపురంకు చెందిన ఝాన్సీకి 19 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరిద్దరికి గత కొంతకాలంగా కుటుంబ ఆర్థిక వ్యవహారాల్లో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం ఘర్షణ తారాస్థాయికి చేరి ఝాన్సీపై వంశీ కత్తితో దాడి చేసి హతమార్చాడు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కు తరలించారు. బావలో పెళ్లి చేసుకున్నారండి ఫ్రెండ్స్, మరి ఇలా ఏం గొడవలు పడతారో మాకు తెలియదండి. మొన్న గొడవ పడతారంటే వచ్చామండి. మా యొక్క కూడా ఏమి లేదు చిన్న, ఇక్కడే ఉంటానని తీసుకెళ్ళిపోదామని వచ్చామండి. ఏమి లేదు చిన్న, నేను వెళ్ళిపోవాలి, ఇక్కడే ఉంటానని చెప్పాందండి. అందని చెప్పి మేము వెళ్ళిపోయామండి. మధ్యాహ్నం భోజనానికి వచ్చేప్పటికి ఎవరో ఫోన్ చేస్తే నేను గబా గుడికి వచ్చానండి. ఈ తాళాలు వేసేస్తున్నాయండి. వీళ్ళు ఎవరో కూడా తాళం ఎవరో రాలేదండి. నేను వచ్చి తాళాలు బద్దలు కొట్టి తీసేపటికి లోన రథకాళ్ళతో ఉన్నాయి. అటు పారిపోయాడంటే తాళాలు వేసేస్తాను. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడిపై తెలియని వ్యక్తులు దాడి చేసిన ఘటన జంగారెడ్డిగూడెం పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన వసంత అట్టి కార్తిక్ ఒక రెస్టారెంట్ లో వంట మాస్టర్ గా పనిచేస్తున్నాడు. ఇతను బుట్టాయిగూడెంకు చెందిన ఒక యువతిని ఎవరికి చెప్పకుండా వారం రోజుల క్రితం వివాహం చేసుకున్నాడు. అయితే ఈ వివాహాన్ని కార్తిక్ కుటుంబ సభ్యులు అంగీకరించారు. ఇదిలా ఉండగా బుధవారం సాయంత్రం ఇతను ద్విచక్ర వాహనంపై వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో దాడి చేశారు. దీంతో గాయాల పాలైన కార్తిక్ ను చికిత్స నిమిత్తం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో సంక్షేమ పాలన కొనసాగాలంటే ప్రజలు మరలా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలి. ఏలూరులో జరిగిన ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్ స్పష్టం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలనపై ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి వెల్లడి. రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులను ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించాలి. చింతలపూడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ సతీమణి సొంగ విజయ విజ్ఞప్తి. సమాజంలో మానవత చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయం. చలివేంద్రం ప్రారంభోత్సవంలో పట్టణ సీఐ రాజేష్ వెల్లడి. ఇంతటితో ఈ వార్తల సమాప్తం. నమస్కారం.